కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి హరీష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే తాము మద్దతిస్తామన్నారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. హరీష్ రావు ఉద్యమం నడిపితే కేటీఆర్ కవిత మధ్యలో ఊడిపడ్డారన్నారు. కేటీఆర్ ను సీఎం చేస్తారని ప్రచారంపై హరీష్ కూడా అసంతృప్తితో ఉన్నారని తమకు సమాచారం ఉందన్నారు. ఏదేమైనా 2019లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు సర్వే. లీడర్ తక్ కోన్ కరా హరీష్ రావు కరా తప్పు సమాల్తా తా పైసా కలెక్ట్ కరో పైసా దేవ్ ఉద్యమం ఎట చేయాలి ఎవరిని కొట్టాలి ఎవరిని బెదిరియాలి సోప్ కర్తా తా జబ్ బేటా బేటీ దోనో అమెరికా మే కై పడ్ రే థే యహాన్ తో నహీ థే ఉన్ లోగా అబ్ ఇన్హే బిచారా రోజ్ రాత్ గయీ బాత్ గయీ కే ఐసా పీతా తో సో జాతా తా అబ్ ఇన్హే కరే సో క్యా హై తల్వార్ ఫిరా హై క్యా కేసియా యా తో పోలీస్ వాలే మారే లాఠియో సే జూతే ఖాయా క్యా కభీ యా పోలీస్ కే కేసెస్ హువే క్యా హువే బోల్ కే కుచ్ భీ కరా తో హరీష్ హీ కరా तो वो घर में बोले कहते छोक करा तू इन्हें कहाँ से उड़ी पड़ा रे आके आसमान से उसको मुख्यमंत्री बना तो बोल रहा तुम्हारा मामा अब अपन कुछ भी करना भाई मैं तो छुपने बैठती बोले सर का कुछ ऐसा न्यूज आ रहा तो उसी ले उसको बाजू रख दिए अब इन्हों बनना तो मैं भी सीधी पेट में बोलता था जब मेरा MLA था हरीश मैं MP था जब बोलता था उसके पास क्वालिटीज है हार्डवर्किंग है एफिशियंट है अच्छा आदमी भी है अरे ये मुख्यमंत्री के लायक है रे तू कभी ना कभी तू एक दिन लायक मुख्यमंत्री बनता बोला था मैं आप लोग पेपरों में लिखे हरीश राव को मुख्यमंत्री योगम उन्नति बोल वाह योगम अने इन निजमें रेपो माप नुनपोट पड़ते पड़व मैं तैयार एंकंटे नीत रेडे टाइम 18 ఎండింగ్ ఆర్ 19 బిగినింగ్ దాకానే నీకు టైం ఉండేది. కాంగ్రెస్ తో 19 మే ఆతి కైసా భీ హమారే లోగో మే సే కోయి భీ ఏక్ ముఖ్యమంత్రి రైతా ఇచ్ ఇగ నువ్వు వెనుపోటు పొడుస్తావా అదాన్ని వెనుపోటు అంటావా లేకపోతే ఏమంటావు కానీ నీ ఎమ్మెల్యేలు కూడా నీతో నారాజు ఉన్నారని తెలిసింది కేసీఆర్ తో నీ MPలు నారాజు నీ మంత్రులు నారాజు ఇబ్బంది అయితే లేదు కేవలం కుటుంబ పరిపాలన కుటుంబమే హడప్ చేస్తుంది ఆ కుటుంబంలో ముగ్గురు అయిపోయారు ఒక్కైనా ఏకాకి అయిపోయాడు కాబట్టి అందరు ఇప్పుడు హరీష్ కావాలని కోరుతున్నట్టు మాకు సమాచారం ఒకవేళ నిజంగానే చేసుకుంటే మేము సపోర్ట్ చేస్తాం మాదేముందే కాంగ్రెస్ ఉంటాము ఎప్పుడు లేలే ఎందుకోరుకో ప్రభుత్వం వస్తుంది మాది మీరున్న 2 ఏళ్ళనే మీరు ఖతం చేసుకోండి అంటున్నా మీ కోరిక ఇప్పుడే టైం ఉంది 1 సంవత్సరం 2 సంవత్సరాలే అదేదో నీ డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకో అవసరమో కూడా మామకు వెనుకోట పొడుస్తావా ఎక్కడ దించుతావో దించు ఎందుకంటే నువ్వు కష్టపడ్డావు పని చేసినావు నీకు ఆ హక్కు ఉన్నది యూ డిజర్వ్ దట్ ఎందుకంటే నువ్వు ఇప్పుడు చేసుకోకపోతే 19లో మేము వచ్చి కూర్చుంటాం నీకు ఆ ఛాన్స్ రాదు కాబట్టి చేసుకో అంటున్నాము.